విజయనగరం జిల్లాలో మంగళవారం కోడి రామమూర్తి నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతదేశానికి పేరు తెచ్చిన మల్ల యోధునిగా మల్ల మార్తాండగా కలియుగ భీముడిగా కోడి రామమూర్తి నాయుడు పేరుగాంచిన కలెక్టర్ జనివాస్ అన్నారు. శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల రహదారిలో గల కోడి రామమూర్తి నాయుడు విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోడి శ్రీరామమూర్తి గారు వాళ్ళ జన్మదినాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. మరి ఆయన మన జిల్లాకి ఒక మంచి పేరు తెచ్చిన వ్యక్తి. జిల్లా ఒక పేరుని ఈ ఒక ఆట రంగాల్లో మరి ఆయన సాధనలతో జిల్లా పేరుని ప్రపంచమంతా తెలియజేసిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన పేరిట ఏవైతే స్టేడియం ఇక్కడ కడుతున్నామో దాన్ని తుడితగతిలో కంప్లీట్ చేయడానికి ఒక పక్క ఉడావాలతోనూ ఇంకొక పక్క రాష్ట్ర ప్రభుత్వంతోనూ మనం మాట్లాడడం జరుగుతూ ఉంది. మొన్ననే ఉడా చైర్మన్ గారికి అలాగే ఉడా ఎండి గారికి దీనికి కావాల్సిన నిధుల్ని విడుదల చేయమని చెప్పి ఒక ప్రత్యేకమైన ఒక లెక్క రాయడం అనేది జరిగింది. వాళ్ళ సార్ దీంట్లో 7.5 కోట్ల రూపాయలు మనకు రావాల్సి ఉంది. అది కనుక వస్తే ఈ స్టేడియంని త్వరలో కంప్లీట్ చేస్తూ కోడి శ్రీరామూర్తి గారు పేరు నిలబడే విధంగా ఆయన చేసిన సేవల్ని ప్రజలు ఏనాడు గుర్తు పెట్టుకునే విధంగా ఆ స్టేడియంని మన ప్రజలకు అందుబాటులో ఉంచుతామని